అమ్మా అమ్మా ఏంటి అమ్మా అమ్మా ఏమైంది ఏమైంది అమ్మా నా బాబు బ్రతికి ఉందమ్మా నీ మనవరాలు ఎంత అందంగా ఉందో చూడు ఏంటమ్మా ఏ మాట్లాడవేంటి ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా చెప్పమ్మా కళ్ళ ముందు రుజువు కనిపిస్తున్నా నమ్మలేకపోతున్నావా ఎన్నో ఏళ్ళ కలమ్మా 9 ఏళ్ళ కల పాపని కనడానికి 9 నెలలు పడితే నా కల తీరడానికి 9 ఏళ్ళు పట్టిందమ్మా నా పాప కనిపించాలనే కల ఎప్పుడు తీరింది ఎన్నేళ్లకు తీరింది అమ్మా పాపని పుట్టాక మొదటిసారి చూస్తే కలిగే సంతోషం నాకు ఎన్నేళ్ల తర్వాత ఈ రోజు కలిగిందమ్మా ఎన్నేళ్ల నుంచి నా పాప కోసం నేను ఎదురు చూశాను కదా అమ్మా నీ మనసంతా నేనున్నట్టే ఇప్పుడు నా మనసంతా నా కూతురే ఉంది మనకి వారసత్వంగా ఆస్తి ఐశ్వర్యం వచ్చినట్టుగా కాదమ్మా కూతురు మీద ప్రేమ అనురాగం వచ్చినట్టుగా ఉంది ఏంటమ్మా నువ్వే మాట్లాడటం లేదేంటి ఎలా ఉందో చెప్పు అచ్చు అచ్చు నీ పొలికి కదా జూనియర్ భారతీదేవులాగే ఉంది కదా నీ అంత గొప్పదవుతుంది చెప్పు అవుతుంది కదా మాట్లాడమ్మా ఏం మాట్లాడనే నీ కూతుర్ని చూసి నీకుండే ఆనందంతో పొంగిపోతుంటే కూతుర్ని చూసి నాకుండే సముద్రంలా పొంగిపోతుంది ఆవేదనతో పొంగిపోతుంది మాట్లాడితే తుఫాను వస్తుంది ఆ పిల్ల కాదే జూనియర్ భారతీదేవి నువ్వు నువ్వు జూనియర్ భారతీదేవివి అసలు నువ్వు నా కూతురువేనా అని అనుమానం వస్తుంది ఎందుకే ఎందుకు ఇలా అయిపోయావు నీకు శకుంతల అని పేరెందుకు పెట్టానో తెలుసా శకుంతలాదేవి మ్యాథ్లో హ్యూమన్ కంప్యూటర్ విద్యార్థుల కోసం సింపుల్ న్యూమరికల్ క్యాల్కులేషన్స్ చేసి మ్యాథ్ని ఈజీ చేసి అందించారే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు నా కూతురు కూడా అంత గొప్పగా ఎదగాలని నీకు శకుంతల అని పేరు పెట్టాను నిన్ను యువరాణిగా చూడాలని నిన్ను చూసి ఈ దేశం గర్వించాలనుకున్నాను కానీ కానీ నువ్విలా అయ్యావే నీకు ఓ కథ చెప్తాను విను ఓ దేశం యువరాణి బిచ్చగత్తై నగరమంతా అడుక్కుంటోందట అందుకని ఆమెను గదిలో బంధించి అన్నం పెట్టేవారట కాని ఆ యువరాణి గోడలకు కన్నాలు పెట్టి తనకు పెట్టిన అన్నాన్ని ఆ కన్నాల్లో పెట్టి అమ్మా అన్నం పెట్టండి అని అడుక్కొని తినేదట ఈ యువరాణి కూడా అలాగే చేస్తోంది లేని భర్త కోసం రాణి కూతురు కోసం ఊరంతా తిరిగి అందర్నీ అడుక్కుంటుంటే నేనింట్లో బంధించిన భ్రమలో భర్తని అడుక్కుంటోంది బాధతో కూతుర్ని అడుక్కుంటోంది ఇంత మాట అంటున్నానని బాధపడకు శకుంతల నేనెంత బాధపడితే
ఇంత మాట అంటాను, అర్థం చేసుకో. నిన్నటిదాకా లేని భర్త కోసం తప్పించావు, ఇప్పుడు కొత్తగా కూతురు కోసం పరితపిస్తున్నా. ఇలాగైతే ఈ అమ్మకి దక్కవే, నన్ను అర్థం చేసుకో. నువ్వే నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకో. నా కూతురు నాకు దక్కాలని కోరుకోమ్మా. దక్కడానికి అసలు ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు, చిత్తూరు జిల్లాలో ఏదో ఒక గ్రామంలో ఉందంట. ఏదో ఒక గ్రామంలో అంటే ఏ గ్రామంలో వెతుకుతావు? అమ్మా, ఏడుకొండలవాడు కూడా చిత్తూరు జిల్లాలోనే ఉన్నాడు, ఆయనే అడుగుతాను. నా కూతురు ఏ గ్రామంలో ఉందో చూపిస్తాడు. అసలు నీకెవరు చెప్పారే ఆ పాప అక్కడుందని? ఎవరు చెప్పారు? దేవ్, గ్రీష్మ వాళ్ళ వాళ్ళే. సరే, ఆ పాప నీ కూతురే అని నమ్మకం ఏంటి? జయమ్మ, మన జయమ్మ, నీ స్నేహితురాలు జయమ్మ తన దగ్గరే పెరిగిందంట. ఆయన నమ్మవా? అమ్మా, జయమ్మ చనిపోయిందంట.